వ్యూవర్స్ వెల్కమ్ టు అరగంటలో వంట. ముందుగా మా టీవీ వన్ ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. 2011లో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మా న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రామ్ లకి ఎంటర్ అయిపోతాం. హలో లక్ష్మి గారు, హలో అండి, హ్యాపీ న్యూ ఇయర్. అలానే టీవీ వన్ ప్రేక్షకులందరికీ కూడా ఐ విష్ వెరీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, సేమ్ టు యూ ఆల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. సో శ్రీలక్ష్మి గారు, మా ఈ న్యూ ఇయర్ స్పెషల్లో మీరు చూపించే వంటకాలు ఏంటి? ఇవాళ నేను కాజు పన్నీర్ కుర్మా చూపిద్దాం. కాజు పన్నీర్ కుర్మా, ఇది రోటీస్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటండి? కాజు పన్నీర్ కుర్మాకు కావాల్సిన పదార్థాలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్, కాజు, గసగసాలు, గరం మసాలా పౌడర్, పచ్చి కొబ్బరి, ధనియా పౌడర్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉడికించుకున్న బఠానీ, కారపొడి, పసుపు, ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు, నెయ్యి, నూనె, టమోటా ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఓకే అండి, చక్కగా మీరు ఐటమ్స్ వచ్చే చాలా ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇదేంటి, న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి మాకు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసి చూపిస్తున్నారు వంటకాలు. అంటే ఇంగ్రీడియంట్స్ మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి, చేయటం చాలా ఈజీ, చాలా ఈజీ, చాలా సింపుల్ గా అవుతుంది. పన్నీర్ అది ఉంటుంది, కొంచెం బలం, పిల్లలు తింటాం ఇష్టపడతారు పన్నీర్, ఎక్కువ బలం కాబట్టి ఎక్కువ మసాలా ఉండదు, అందుకని పిల్లలు కూడా ఇష్టపడతారు. సో కాజు పనీర్ కుర్మాకు కావాల్సిన పదార్థాలు చూపించారు కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తారా? ఓకే, ముందుగా ఏం చేయాలి? ఓకే, ఈ ప్యాన్ సరిపోతుంది. ఓకే అండి, ప్యాన్ వేడెక్కిపోయింది, నెయ్యి వేసుకోవాలి. ఇది ప్యూర్ ఘీ అండి. ఓకే, 3 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. కట్ చేసిన పన్నీర్ ముక్కలు, ఓకే, వీటిని తీసుకుని గరిటె. ఓకే, పన్నీర్ ఆల్రెడీ మిల్క్తో తయారు చేస్తారు కదండి? ఓకే, ఈ పన్నీర్ చాలామంది ఫుడ్ మార్కెట్లోనే బయట కొనుక్కుంటుంటారు, ఫ్రెష్లో అలా వెళ్ళి కొనుక్కుంటుంటారు. కాకపోతే ఈ పన్నీర్ ఇంట్లో తయారు చేసుకోవడం ఎలా అండి? ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు కదా పన్నీర్ బయటకు వెళ్ళి కొనుక్కోవడం. ఇది ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు ఒక 2 లీటర్స్ పాలు తీసుకుని, ఓకే, వాటర్ 2 కప్స్ ఆఫ్ పెరుగు వేసేస్తే పాలు పొంగుతాయి కదా. ఓకే, పాలు పొంగిన తర్వాత పొంగుతాయి కదా, అవునండి, పొంగే టైంలో సిమ్లో పెట్టేసుకుని ఒక 2 కప్స్ ఆఫ్ పెరుగు వేసామనుకోండి, ఓకే, ఆ పాలని విరిగిపోతాయి. విరిగిపోతాయి, ఓకే. దాన్ని ఒక క్లాత్ లో ఫిల్టర్ చేసుకుని, క్లాత్ తోటి మనము గిన్నెలో పెట్టిన దాని మీద క్లాత్ పెట్టి దాంట్లోకి పన్నీర్ షిఫ్ట్ చేసుకోవాలి, పాలన్నీ కూడా షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, షిఫ్ట్ చేసుకుని బాగా నీళ్లు పోయేటట్టు దాన్ని పిండేసి క్లాత్ ని ట్విస్ట్ చేయాలి. పిండేస్తే నీళ్ళు అన్ని పోతాయి అన్నమాట. ఆ నీళ్లు పోయిన తర్వాత దాన్ని ఒక బరువైన బిందె కింద కానీ వేరే దేని కింద, బరువైన వస్తువు కింద పెడితే గట్టిగా కేక్ లాగా తయారవుతుంది, కేక్ లాగా వస్తుంది. అప్పుడు మనం దాన్ని కట్ చేసుకుని ముక్కలుగా తయారు చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ లైట్ గా వేయించేస్తే చాలండి. ఓకే, సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పన్నీర్ ముక్కలు. ఇది ఓకే, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసి, ఇది వాటర్ ఉన్నాయి కదండి, వాటర్లో వేయాలి. ఓకే, ఆల్రెడీ వాటర్ పెట్టుకున్న బౌల్లో అది వేసేయాలి. ఇది ఎందుకంటే వాటర్లో వేసేది పన్నీర్ గట్టి పడకుండా ఉంటుంది. ఓకే ఓకే, ఈ కూర అంతా అయ్యే లోపల పన్నీర్ ముక్కలు మెత్తబడాలి కదా, అందుకని అందులో వేసి ఒక 2 మినిట్స్ వేసి తీసేస్తే ఓకే, ఆ పన్నీర్ గట్టి పడకుండా ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే? నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇవ్వను, ఓకే, ఆయిల్, రిఫైండ్ ఆయిల్ అండి, రిఫైండ్ ఆయిల్. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఇది ఎన్ని స్పూన్స్ పోసుకోవాలండి? 3/4 స్పూన్స్. 3/4 స్పూన్స్ సరిపోదు, ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ అంటే చాలామంది తక్కువ తింటున్నారు కదా. ఆయిల్ మీరు ఆల్రెడీ నేతిలో వేయించారు కాబట్టి పన్నీర్ని, ఇప్పుడు ఆయిల్ కాస్త తక్కువ పోతుంది. ఈ ఆయిల్ కొంచెం సన్నగా కడిగిన ఉల్లిపాయలు, ఇది దాదాపు ఒక ఫుల్ ఒక కప్పు తాడి తరిగారు కదండి, ఇది ఒక 2 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది. సన్నగా కట్ చేసుకున్నారు కదా మీరు, అందువల్ల తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇది బ్రౌన్ కలర్, ఓకే అండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. ఇప్పుడు ఏం వేయాలి? ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఎంత వేయాలంటే ఒక స్పూన్ సరిపోద్దా? ఒక ఫుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశారండి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత గార్లిక్, జింజర్ అండ్ గార్లిక్ ఈ పేస్ట్ వేయడం తర్వాత కూడా, వేసిన తర్వాత కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ప్లస్ ఒక 2 మినిట్స్ ఇట్లా వేయించుకుంటే మనకి పచ్చివాసన అంతా పోతుంది. ఇది కూడా వేయించండి. ఓకే, తర్వాత
ఉన్నాక కాజు గసగసాలు కొబ్బరి చూపించండి చూపించారా అవునండి ఆ మూడు కలిపి పేస్ట్ చేసి పెట్టండి పేస్ట్ చేసి పెట్టండి దీని ఇంద కాకపోతే మీరు చూపించే దాంట్లో మసాలా ఎక్కువ లేదు ఎక్కువ లేదు ఎక్కువ మసాలా లేకుండా బాగుంది ఓకే పిల్లల వాళ్ళు ఇష్టపడతారు అందరూ మసాలాలు కూడా ఇప్పుడు అందరూ ఇష్టపడట్లేదు మంది తగ్గించారు అవునండి అందుకనే అది ఎక్కువ లేకన్నా కాజు వల్ల ఏంటంటే మంచి టేస్ట్ కూడా ఉంటుంది టేస్ట్ ఉంటది హెల్తీ ఫుడ్ కూడా హెల్తీ ఫుడ్ కూడా అవును ఇది కూడా వేయండి ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికమ్ టమాటాలు ఓకే ఇంత ముందు మనం కట్ చేసుకు పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు క్యాప్సికమ్ కూడా ఫ్రెష్ గా ఉన్నాయండి అది మనం ఫ్రై చేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అవుతుంది ఎక్కువ సేపు బాయిల్ చేసాం అవసరం లేదు సో 1 ఫుల్ కప్ ఆఫ్ క్యాప్సికమ్ అలానే టమాటా ముక్కలు ఓకే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇది కూడా ఒక ఫుల్ కప్ ఓకే దీంట్లో కొద్దిగా ఆయిల్ నీళ్ళు పోసు ఓకే నీళ్ళు సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి దాని కన్సిస్టెన్సీ ఎంత సరిపోద్దో అంత వాటర్ వేసుకోవాలి అంటే తొందరగా ఉడుకుతుంది ఇది ఒకసారి మూత పెట్టేసుకుని కొంచెం సన్నమంట మీద మగ్గనివ్వండి ఓకే సిమ్ చేసి పెట్టుకొని లిడ్ పెట్టుకోవాలి లిడ్ పెట్టేసుకుంటే కొంచెం క్యాప్సికమ్ టమాటా మగ్గుతుంది ఓకే సో ఎంత సేపు టైం పడుతుందండి 5 మినిట్స్ 5 మినిట్స్